గత 2 మాసాలుగా తమ సమస్యలు పరిష్కరించడంలో ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం విద్యుత్ ప్లాంట్ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం 3500 మంది కాంట్రాక్టు కార్మికులు భిక్షాటన చేస్తూ వినతంగా నిరసన చేపట్టారు. కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికుల జీతాలు అలవెన్సులు పెంచాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 2-3 రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్టీపీసీ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా రామగుండం ఎన్టీపీసీ లో పనిచేస్తున్నటువంటి 3500 మంది కాంట్రాక్ట్ కార్మికులు వారి యొక్క జీతభత్యాలు పెరగాలని, వారి యొక్క హక్కులు కావాలని, వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పని, గత 2 నెలల నుంచి ఎన్టీపీసీ గేటు ముంగట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం చర్చల పేరుతోటి దాదాపుగా 2 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఈ యొక్క కాంట్రాక్టు కార్మికుల సమస్యలన్నీ పక్కదారి పట్టించే విధంగా ఇవాళ కాంట్రాక్టర్లను ముందు పెట్టి ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్టీపీసీ యాజమాన్యానికి ఇప్పుడే మేము తెలియజేస్తూ ఉన్నాం, ఎన్టీపీసీ యాజమాన్యమా, ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి, ఏదైతే మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మాకు అలవెన్సులు పెంచే ప్రక్రియ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ పాలసీకి సంబంధించింది కానీ, ఐటీఐకి సంబంధించినది కానీ, పెండింగ్లో ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు కానీ తదితర ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మాకు పరిష్కారం చేయని ఎడల ఇంతే కాదు ఈ ఉద్యమం ఇక్కడతోటి ఆగదు.